జై తెలంగాణ. కోటి ఫోన్ బంద్ చేయండి, ఫోన్ బంద్ పెట్టు. కోటి అని మా బాయ్ యాక్టివ్. అందరికి నమస్కారం. ఈరోజు మన దివ్యాంగులకు సంబంధించి కమలాపూర్ మండల ముఖ్య నాయకుల సమావేశం. ముఖ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పిలుచుకొని మాట్లాడుకుందామని చెప్పి వాసుదేవ్ రెడ్డి గారు, జనార్దన్ గారు కోరిన వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ముఖ్యులం ఈరోజు సమావేశమైనాం కమలాపూర్ మండల కేంద్రంలో. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, సోదరులు, ఉద్యమకారులు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా చాలా సమర్థవంతంగా పనిచేసినటువంటి మన నాయకుడు సోదరులు వాసుదేవ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సోదరులు జనార్దన్ గారికి, వచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా మీకు అందరికి పేరు పేరు నమస్కారాలు. గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని రీతిలో, ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించని రీతిలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, దివ్యాంగులు వాళ్ళందరూ గొప్పగా ఉండాలి, ఇతరుల మీద ఆధారపడి ఇతరుల సహాయం కోసం చేతులు దాచే పరిస్థితి ఉండొద్దు అనేటటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు మన వాళ్ళందరికీ కూడా 3016 రూపాయలు ఆ రోజు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సంవత్సరానికి, ఇందాక వాసుదేవ రెడ్డి గారు చెప్పినట్టుగా, దగ్గర 1800 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో మన తెలంగాణలోని దివ్యాంగులకు మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరుగుతలేదు. అదేవిధంగా గతంలో ట్రై సైకిల్స్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ, ఇతరత్ర ఏ ఉన్నా 26 జనవరికో 15 ఆగస్టుకో ముఖ్యమంత్రి చేతుల మీదనో, జిల్లా కేంద్రంలో మంత్రి చేతుల మీదనో, ఏదో ఇట్లా ఒక 4 నలుగురికో 5 మందికో ఇట్లా ఇప్పించి పంపించేటటువంటి చరిత్ర గతంలో ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మన వాళ్ళందరికీ వికలాంగుల కార్పొరేషన్, దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ, ఇతరత్ర ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున సంవత్సరం అంతా కూడా, కేవలం 26 జనవరి 15 ఆగస్టు కాదు, సంవత్సరం పొడుగుతా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో వాటన్నిటి గుర్తించి ఉన్న వనరులను బట్టి మన వాళ్ళందరికీ కూడా అందిస్తున్నది ఈ తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మన కోసం ఇంత చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మనం అండగా ఉండాలి. ముఖ్యంగా కమలాపూర్ మండలంలో సోదరులు చెప్తున్న దాని ప్రకారం 1600 పైచిలకు ఓట్లు మన దివ్యాంగులు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీల పరిధిలో మనం అందరం ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కొంత మనసు మీదకి తీసుకొని, సీరియస్గా తీసుకొని, 30 అక్టోబర్ ఎన్నిక కాబట్టి ఇంకొక 4 రోజుల సమయం ఉంది కాబట్టి మన వాళ్ళందరినీ కలిసి మీరు అందరితో మాట్లాడి మరి ఇంత సహాయం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ దిక్కుందామా, మనకు రూపాయి సిల్లిగా అయ్యని బీజేపీ దిక్కుందామా అనేటటువంటిది ఒకసారి మనం చర్చ పెట్టాలి, మన వాళ్ళందరితో మాట్లాడాలి. మీరు 1600 ఓట్లు అంటే నేను మిమ్మల్ని 1600 లెక్క చూస్తలేదు, మీరు అనుకుంటే 10,000 ఓట్లను కదిలించే శక్తి ఉంటుంది ఊర్లలో మీ అందరికీ. కాబట్టి ఎందుకంటే నేను మా కోటిని చూస్తా, మావాడు ఒక్కడే కానీ ఊరంతా తతలకొతలని చేస్తాడు, ఆగమాగం చేస్తాడు మావాడు. అట్లా మనోళ్ళు గట్టిగా నిలబడతారు, ఉన్న కాడికి కొద్ది మంది అయినా గట్టిగా ఉంటారు, మొండిగా ఉంటారు ఊర్లలో. కాబట్టి మీరందరూ గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మనం మంచి మెజారిటీ మనం మన గ్రామాల్లో సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు. సో మనం ఇవాళ కొద్ది మంది ముఖ్యులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో వాసుదేవ రెడ్డి గారు కోరినట్టుగా 1 వారం 10 రోజుల సమయం తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడనే మండల స్థాయి సమావేశం మన వాళ్ళందరినీ కూడా పిలుచుకొని పెట్టుకుందాం. మంచి ఆ రోజు లంచ్ భోజనాలు అవి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం. అవసరమైతే మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా ఆ రోజు మన కార్యక్రమానికి పిలిపించుకుందాం. సో దట్ ఆయనను కూడా మన వాళ్ళంతా చూసినట్టుంటది, కలిసినట్టుంటది. ఇప్పుడు మీరు 2-3 విషయాలు చెప్తున్నారు మన వాళ్ళు. ఒకటి మనకి ఇక్కడ స్థలం కావాలంటున్నారు వికలాంగుల భవనం. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేసే పరిస్థితి లేదు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. తర్వాత మనకు ఒక సంఘం బిల్డింగ్ అన్నారు, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు, ఇప్పటికే 4,000 పైచిలకు ఇల్లు ఉన్నాయి, ఇంకొక 1,000 ఇల్లు వస్తాయి, ఒక 5,000 పైచిలకు ఇల్లు మన నియోజకవర్గానికి వస్తాయి. దాంట్లో మన మండలానికి వచ్చే ఇళ్లలో ఖచ్చితంగా మన వాళ్లకు ఎంత మేర వీలైతే అంత మేర హరీష్ అన్నకి చెప్పి, అదేవిధంగా మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా చెప్పి మన వాళ్ళకు మాక్సిమం. ఇప్పుడు నాకు జనార్దన్ అన్న కొన్ని ఫోటోలు చూపించింది, నాకే బాగా అనిపించింది, బాగలేదు పరిస్థితి. కాబట్టి అట్లా ఎవరెవరైతే మరి దారుణంగా ఉన్న పరిస్థితి వాళ్ళందరికీ ముందుగా ఇండిపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తుంది. ఇక ఈ ఎన్నికల తరుణంలో మన వాళ్ళ దగ్గరికి ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు, కానీ మనం ఆలోచన చేసుకోవాలి, మనం వచ్చిన వాళ్ళని అడగాలి, మనం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమైనా మన దివ్యాంగులకు 3,016 రూపాయలు పెన్షన్ ఇస్తుందా? ఒకటి. రెండోది, చాలా అంశాల్లో మనకు ముఖ్యమంత్రి గారు ఇందాక వాసుదేవ రెడ్డి గారు చెప్పినట్టు 5% రిజర్వేషన్ లెక్క పెట్టి చాలా విషయాల్లో మనకు న్యాయం చేస్తున్నారు.
కొన్ని కొన్ని జిల్లాల్లో అది అమలవుతుంది, కొన్ని కొన్ని జిల్లాలు ఎక్కడెక్కడ కాకపోతే వారి దృష్టికి తీసుకొస్తే అది కూడా చేపిస్తారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మనకు తగిన ప్రాధాన్యం కానీ, ట్రై సైకిల్స్ బ్యాటరీ సైకిల్స్ పంపిళ్ళు, ఇతరత్ర వీల్ చైర్ల పంపిళ్ళు, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏదో మొక్కుబడికి ఇచ్చేటటువంటి కార్యక్రమం, దాంట్లో కూడా 30% గవర్నమెంట్ సబ్సిడీ, 70% మన లబ్ధిదారుడు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉండే. అది అట్లా కాకుండా దివ్యాంగుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఇది ఇంత దుర్మార్గమైనటువంటి పని, అట్లా చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి 100% సబ్సిడీతో మనకి ఇవాళ వాహనాలు ఇస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి ఏ ఒక్క కార్యక్రమమైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏదైనా రాష్ట్రంలో అమలవుతుందా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, వాళ్ళేమన్నా మన దివ్యాంగుల కోసం ఏమైనా చేస్తున్నారా? ఇవాళ చెరువులు మంచిగా అయినాయి, కాలువలు మంచిగా అయినాయి, రైతులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి రైతుల సంతోషం కోసం పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ ఉండాలి, దివ్యాంగులకు 3,016 రూపాయలు పింఛన్ ఇస్తున్నటువంటి టీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే 132,000 ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువతను కాపాడుకున్న టీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో 2,000 రూపాయలు ఆసరా పింఛన్ ఇచ్చి మన వృద్ధులు కానీ, మన వితంతులు కానీ, బీడీ కార్మికులు కానీ వీళ్ళని ఆదుకుంటున్న టీఆర్ఎస్ ఉండాలి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మన ఊర్లు ఎంత మంచిగా మీరు చూస్తున్నారు, పల్లె ప్రగతి కార్యక్రమంతో ఊర్లన్నీ మంచిగా, ప్రతి ఊర్లో ట్రాలీ ట్రాక్టరు ట్యాంకరు హరితహారం కింద మంచి మొక్కలు పెట్టుకున్నారు, నర్సరీలు ఉన్నాయి, శ్మశాన వాటిక అయింది, మంచి డంపింగ్ యార్డ్ అయింది, ఊర్లన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఈ మన ఊర్లు మంచిగా శుభ్రంగా ఉండి మంచిగా తయారైతున్నందుకు ఇందుకోసం టీఆర్ఎస్ ఉండాలి. ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా మన గురించి ఆలోచించి, మన గురించి పనిచేస్తూ మన ఊర్లు బాగుపడాలని, రైతులు బాగుపడాలని, దివ్యాంగులు మంచిగా ఉండాలని, మన మహిళా తల్లులు మంచిగా ఉండాలని, మన తెలంగాణ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్న టీఆర్ఎస్ ఉంటే మనకు లాభం అవుతుంది రేపటి రోజున. తప్ప ఆ బీజేపీ లాంటి దొంగ పార్టీ, తెలంగాణను మోసం చేసిన పార్టీ, భారతదేశంలోని ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పార్టీ, దేశ సంపదను ఇద్దరు పెద్ద మనుషులకు దోషి పెడుతున్నటువంటి పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఏం లాభం? కాబట్టి అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలి. మన ఇంటి పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని మనం ఆదరించాలి. దయచేసి మీరు దివ్యాంగులంతా గట్టిగా మనసు మీదకి తీసుకొని సీరియస్ గా మీరు పనిచేయాలి. ఇప్పటికీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన టీం కానీ జనార్దన్ అన్న కానీ మనల్ని అందరూ చాలా గ్రామాలు తిరిగి వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మీరు రిలాక్స్ కాకుండా, ఖాళీ ఉండకుండా మీరు అందరు దయచేసి వాసుదేవ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు మీరు అందరు మంచిగా తిరగాలి. ఒక వారం రోజులు మీరు అన్ని గ్రామాలు తిరిగి వచ్చిన తర్వాత అందరితో మనం మళ్ళీ ఇక్కడనే మంచి భోజనం ఏర్పాటు చేసుకుని మంచి మీటింగ్ పెట్టుకుందాం. మీటింగ్ లో కూడా నేను కూడా అందరికి చెప్తాను, వాసుదేవ రెడ్డి గారు కూడా అందరికి చెప్తారు. ఇంకెక్కడన్నా ఎవరికైనా మన వాళ్ళకి పింఛన్లు రాకుంటే ఆ వివరాలు వాసుదేవ రెడ్డి గారికి నాకు కానీ ఇవ్వండి, ఆ పింఛన్లు కూడా ఇప్పిద్దాం కొద్ది మందికి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు జనార్దన్ అన్న ఫోటోలు ఇచ్చిండు, దాని ప్రకారం ఎక్కడెక్కడ కొద్ది మందికి ఇంకా ఇండ్లు మరి అధ్వానంగా ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, వాళ్ళ వివరాలు ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇండ్లు పెట్టిద్దాం. అదే కాకుండా భవిష్యత్తులో స్థలం ఇప్పిద్దాం. ట్రై సైకిల్స్ బ్యాటరీ సైకిల్స్ ఆల్రెడీ వచ్చినాయి, హన్మకొండలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ చేయబట్టి మనం ఇప్పుడు ఇస్తలేం. ఒక నెల రోజుల తర్వాత ఆ కార్యక్రమం కూడా పెట్టుకుందాం. మన మండలానికి ఎన్ని వచ్చినాయి వాసు గారు? 25 బ్యాటరీ ట్రై సైకిల్స్ వచ్చినాయి, 5 స్కూటీలు వచ్చినాయి, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి. సో ఇప్పుడు వచ్చినాయి కూడా, కొద్ది మందికి ఎన్నికల కోడ్ అయిపోయినాక ఇచ్చుకుందాం. గిఫ్ట్ ఏ స్మైల్ కింద కూడా కొన్ని అవి కూడా వచ్చినాయి. సో అవన్నీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కొన్ని ఇచ్చుకుందాం, తర్వాత ఇంకా కొన్ని ఇచ్చుకుందాం. రాబోయే రోజుల్లో కూడా రాను కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంకేమేం పనులు ఉన్నాయి అవన్నీ కూడా చేసుకుందాం. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనోడు ఉద్యమకారుడు, నాతోని వాసుతో మా అందరితో కలిసి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి వ్యక్తి, వందల కేసులు భరించి జైళ్లలోకి పోయినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి ఉంటే మనకు బాగా లాభం అవుతుంది. ఆయన నాయకత్వంలో మనం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు, మీ సమస్యలన్నీ బాగా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి 30వ అక్టోబర్ జరిగే ఎన్నికల్లో మనమందరం కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు కోసం, కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి కానీ, మన ప్రజా మన దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం కానీ మనమంతా మంచిగా పనిచేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్, ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వ్యక్తి, మనల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, శత్రులతో చేతులు కలిపి పార్టీని ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి ఇక్కడ స్థానం ఉండదు. గతంలో ఆయన ఇక్కడికి రాకముందే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఉంది, ఆయన పోయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ కేవలం ఆయనతోనే టీఆర్ఎస్ కాదు, అంతే కదా, టీఆర్ఎస్ ఆయన రాకముందు ఉంది. 2001 నుంచి టీఆర్ఎస్ బలంగా ఉంది, ఆయన వచ్చింది 2003లో.
ఇవాళ ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా టీఆర్ఎస్ బలంగా ఉంది. మీరందరూ టీఆర్ఎస్ పార్టీకి బాగా మద్దతు ఉన్నారు, గట్టిగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా టీఆర్ఎస్ దిక్కుండి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం, మన అభ్యర్థిని గెలిపించుకుందాం. రాబోయే రోజుల్లో ఈటెల రాజేందర్ గారు కూడా కొన్ని డ్రామాలు చేస్తారట. ఆయన ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత కొన్ని డ్రామాలు చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆయన కారు మీదనే దాడి చేపించుకుని, ఆయన మీదనే ఆయన దాడి చేపించుకున్నట్టు చేసి నెత్తికి కట్లు కట్టుకోవాలి, చేతులకు కట్లు కట్టుకోవాలి, కాళ్ళకు కట్లు కట్టుకోవాలనేటటువంటి డ్రామాలు ఏదో ఆయన చేయబోతున్నట్టుగా నాకు తెలుస్తుంది. దీని విషయంలో ఇప్పటి నుంచి మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయాలన్నీ ఇప్పటి నుంచి మనం ప్రజలకు చెప్పాలి విడమర్చి. ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో నెత్తికి కట్లు కట్టుకొని, చేతికి కట్లు కట్టుకొని, కాళ్ళకు కట్లు కట్టుకొని సానుభూతి పొందేటటువంటి డ్రామాలు ఏదో చేయబోతున్నాడట. రాబోయే వారం 10 రోజుల్లో ఆయననే ఏదో ఒక ఊళ్ళే ఆయన కారు మీద రాళ్ళేపించుకొని టీఆర్ఎస్ వాళ్ళు రాళ్ళేసిరని, ఆయన మీద దాడి చేపించుకొని, ఆయనని అంగి చింపుకొని, టీఆర్ఎస్ వాళ్ళు నా మీద దాడి చేసిరు, నా అంగి చింపిరు, నా ప్యాంట్ కూడా కొట్టిర్రు అని, ఇక కాలుకో కట్టు, చేయికో కట్టు, నెత్తికో కట్టు కట్టుకొని వీల్ చైర్ లో కూర్చొని ఊరూరు దండం పెట్టుకుంటే ఓట్ల కోసం తిరుగుతాడట. అలాంటి డ్రామా చేయడానికి ఈటెల రాజేందర్ గారు సిద్ధపడుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పటి నుంచే మనం ఊర్లలో చెప్పాలి. మీకు తెలుసు బీజేపీ గురించి నేను ఎక్కువ ఎప్పుడు అవసరం లేదు. గోషమహల్లో ఎన్నికైతే రాజాసింగ్ ఏం చేసి నెత్తికి కట్టు కట్టుకుని యాక్షన్, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ అయిపోగానే కట్టిప్పేసి, తర్వాత కరీంనగర్ లో బండి సంఘ ఎంపీ పోటీ చేసినప్పుడు గుండెపోటు వచ్చినట్టు కింద పడిపోయాడు, సాయంత్రం ఓట్లు డబ్బాలు పడగానే 5 మళ్ళీ ఎప్పటికీ లేదు టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, మీరు చూసిరు. అదేవిధంగా దుబ్బాకలో రఘునందన్ రావు చేతి కట్టు కట్టిండు, ఇదైతే మొన్న మొన్ననేగా చేతి కట్టు కట్టిండు, 5 కాగానే కట్టు వేయదు, ఓట్లు డబ్బాలు పడగానే సాయంత్రం 5 కాగానే చేయి తీసేసిండు, మంచిగా ఎప్పటిలెక్క చెయ్యి ఉప్పుకుంటూ తిరిగింది. ఆ ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, మీరు కూడా అందరు చూసారు. సేమ్ గతంలో రాజాసింగ్ ఎట్లా చేసిండో, తర్వాత దుబ్బాకల రఘునందన్ ఎట్లా చేసిండో, కరీంనగర్లో బండి సంజయ్ ఎట్లా చేసిండో, ఈటెల రాజేందర్ కూడా అట్లనే చేయబోతుండట. అయితే నెత్తి కన్నా కట్టు కట్టుకుంటాడట, చెయ్యి కన్నా కట్టు కట్టుకుంటాడట, లేకుంటే కాలు కన్నా కట్టు కట్టుకుని వీల్ చైర్లో కూర్చుంటాడట. రాబోయే వారం రోజులలో ఏదన్నా ఒక ఊర్లో ఆయననే ఆయన కారు మీద రాళ్ళేపించుకొని, ఆయననే ఆయన మీద రాళ్ళేపించుకొని టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసినట్టు ఏదో సీన్ క్రియేట్ చేసి ఇక వీల్ చైర్లో కాళ్ళకు చేతులకు నెత్తికి కట్టు కట్టుకొని తిరుగుతాడట. ఆయన చైర్లో కూర్చుంటే అలా భార్య వెనక్కి వెళ్ళి వీల్ చైర్ను దోస్తుందట. ఈ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటా కొంగు పట్టుకొని ఒట్లు అడుగుతుందట. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఆయన వీల్ చైర్ లో కూర్చుండబెట్టి ఆమెనే వీల్ చైర్ ను నెట్టుకుంటూ ఇక ఊరూరుకు కొంగు జాపి ఓట్లు అడుగుతుందట. ఇటువంటి డ్రామాలు చేసేటటువంటి ప్రయత్నం ఈటెల రాజేందర్ గారు చేయబోతున్నారు. కాబట్టి దీని విషయంలో మనం అంతా గట్టిగా ఉండాలి. ఇప్పటి నుంచే అందరికి చెప్పాలి. చెప్తారా చెప్పరా? ఏమని చెప్తారు? ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి గతంలో ఘోషమహల్లా రాజాసింగ్ నెత్తికి కట్టు కట్టుకున్నట్టు, దుబ్బాకల రఘునందన్ రావు చేతికి కట్టు కట్టుకున్నట్టు, బండి సంజయ్ గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్టు కరీంనగర్లో ఎట్లా యాక్షన్ చేసిండో సేమ్ ఈయన కూడా అట్లనే యాక్షన్ చేయబోతున్నాడట. ఈయన ఇంకా వీల్ చైర్ లో కూర్చుంటే ఇలా భార్య వీల్ చైర్ ను దోసుకుంటా, ఇలా భార్య వీల్ చైర్ ను దోసుకుంటా ఆమె కొంగు బట్టి ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నాలు చేయబోతున్నదని చెప్పి మనకు తెలుస్తున్నది. రాబోయే వారం 10 రోజులలో ఏదో ఒక ఊర్లే ఈ హుజురాబాద్ నియోజకవర్గం ఏదో ఒక ఊర్లే ఆళ్ళ కార్ల మీద ఆళ్ళే రాళ్ళేసుకుంటారట, ఆళ్ళ మీద ఆళ్ళే రాళ్ళేసుకుంటారట, ఆళ్ళ అంగి ఆళ్ళే చెప్పుకుంటారట, ఆళ్ళ ప్యాంట్ ఆళ్ళే చెప్పుకొని టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసినట్టు ఒక సీన్ క్రియేట్ చేసి రాబోయే వారం 10 రోజులలో డ్రామా చేయాలని చూస్తున్నారు. ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఈ డ్రామా చేయాలని చూస్తున్నారు. దాని విషయాన్ని మీరందరూ కూడా దయచేసి ఇప్పటి నుంచి గ్రామాల్లో చెప్పాలి, అందరికి చెప్పాలి, అందరం కూడా చెప్పి ప్రజల్ని ఇప్పటి నుంచి అప్రమత్తం చేయాలి. కాబట్టి దయచేసి ఆ దిశగా ఇటువంటి డ్రామా ఆర్టిస్టులు హుజురాబాద్ నియోజకవర్గానికి అవసరం లేదు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఎటువంటి వాళ్ళు అవసరం? నియోజకవర్గం ప్రజల కోసం 4 మంచి పనులు చేస్తూ అవసరం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అవసరం. ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చేసే గెల్లు శ్రీనివాస్ యాదవ్ దిక్కు హుజురాబాద్ నియోజకవర్గం ఉంటే, మన మండలం మన గ్రామాలు మనమందరం ఉంటే మనకు 4 పనులు అయితే, మన ఊర్లు అభివృద్ధి అవుతాయి, మండలం అభివృద్ధి అవుతుంది, ఇంకా మన ప్రభుత్వం ఉన్నది 2-3 ఏళ్ళు కాబట్టి మనకు ప్రయోజనం అవుతుంది. ఇటువంటి డ్రామా ఆర్టిస్టులతో ఏమవుతుంది? దుబ్బాకల రఘునందన్ గెలిచింది, ఏం చెప్తుండు? ఏం కూడా అవుతుంది, దేశం మీద పడి తిరుగుతుంది. రేపు ఈయనతో కూడా గంతే ఏం కాదు. బండి సంజయ్ గెలిచింది 2 ఏళ్ళైంది, కమలాపూర్ లో 5 లక్షలు పనిచేసిందా, ఏదన్న ఊర్లో 5 లక్షలు పనిచేసిందా, రోడ్డు ఒప్పించిందా, మోరి కట్టించిందా, ఒక కుల సంఘం బిల్డింగ్ ఇచ్చిందా, ఒక గుడి కట్టించిందా, ఎవరికన్నా మీకు ఎవరికన్నా కనబడ్డా బండి సంజయ్? 2 ఏళ్లలో మా దివ్యాంగులు 1600 మంది ఉన్నారు కమలాపూర్ మండలంలో, మీరు ఎప్పుడన్నా చూసిరా బండి సంజయ్ని? ఆయన కూడా మంచి డ్రామా ఆర్టిస్టే, ఈటెల రాజేందర్ లెక్క. ఈ బీజేపీ అంటేనే అదో డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ అయిపోయింది ఆ పార్టీ.
పైనుంచి కింది దాకా అందరు మంచి ఆర్టిస్టులు, బాలీవుడ్ హాలీవుడ్ యాక్టర్ల వాళ్ళని చూసి భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. అంత మంచి యాక్షన్ చేస్తారు ఎక్కడో లక్ష. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆ యాక్షన్ డ్రామాలకు వాళ్ళు తెరలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మనమంతా అప్రమత్తంగా ఉండి అందరం కూడా కేసీఆర్ సార్ నాయకత్వాన్ని బలపరచుకుందాం. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ తోనే అభివృద్ధి అవుతుంది. ఇన్నేళ్ళు ఇంతకు ముందు కూడా వేరే పార్టీలు ఉండే ఎవడన్నా చేసిందా గతంలో? ఇదే కాకతీయ కాలువ నిండుగా వారిందా కేసీఆర్ సార్ లేనప్పుడు? కేసీఆర్ సార్ వచ్చిన ఈ ఏడేళ్లలోనే కాకతీయ కాలువ నిండుగా వారుతుంది. గతంలో కమలాపూర్ చెరువు మత్తడు దుంకింది ఎన్నడన్నా? కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాకనే కమలాపూర్ చెరువు, ఉప్పల్ చెరువు, శనిగారం చెరువు, కర్నూలు చెరువు, గుండేడు చెరువు, భీంపల్లి చెరువు, కొత్తపల్లి చెరువు, రామలపల్లి చెరువు, అంతే మరిపల్లిగూడెం చెరువు, మరిపల్లి చెరువు, జుజునూర్పల్లి చెరువు, ఈ చెరువులన్నీ ఇప్పుడు మత్తలు దుంకుతున్నాయి ఈ ఏడేళ్లలో. గతంలో వేరే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడన్నా చెరువులు మత్తలు దుంకినాయా? చేపలు 3-4 కిలోల చేపలు మీరు చూసిరా? కాబట్టి ఇట్లా మన కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ దిక్కుందాం, మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసుకుందాం. మా మిత్రుడు, మా సోదరుడు, ఉద్యమకారుడే మీకు నాయకుడు ఉన్నాడు వాసుదేవరెడ్డి గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో దివ్యాంగులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. మీకు కొంతమందికి పింఛన్లు రాకపోతే పింఛన్లు ఇప్పించుకుందాం, కొంతమందికి ఇండ్లు అన్నారు ఇండ్లు ఇప్పించుకుందాం, ఇంకా కొంతమందికి బ్యాటరీ ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్లు కానీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ అది లిమ్స్ గాని ఇవన్నీ కూడా పెట్టించుకుందాం, చేపించుకుందాం. నాకు జనార్దన్ అన్న కూడా నిన్న కొన్ని విషయాలు చెప్పిండు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో కూడా కొద్ది మందికి సాయం చేసి డాక్టర్లతో మాట్లాడి ఆ పనులు కూడా చేపిద్దాం. మీకు కొంచెం స్థలం అడిగి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఆ స్థలం ఇప్పిద్దాం. రేపు మీరు గెలు శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు కోసం గట్టే పని చేయరు, ఆయన గెలిపించుకోరు. ఆయన దగ్గర 5 కోట్లు ఉంటాయి, ఆ 5 కోట్లకెళ్ళి 5 లక్షలు మీ దివ్యాంగుల బిల్డింగ్ కోసం కమలాపూర్ మండలంలో వాసుదేవరెడ్డి గారు నేను కలిసి ఖచ్చితంగా పెట్టిస్తాం. ఇది నా మాట, వాసుదేవరెడ్డి గారి మాట. కాబట్టి దయచేసి మీరు అందరు గట్టిగా ఊర్లలో తిరుగురి, మళ్ళీ అందరిని జమ చేసుకుని మనం ఒక వారం రోజుల తర్వాత ఇక్కడనే 1600 మందితో మన దివ్యాంగ సోదరులతో మంచి ఆ రోజు భోజనం చేద్దాం, ఆ రోజు మంచి మీటింగ్ పెట్టుకుందాం. అవసరమైతే అభ్యర్థిని మన గెల్లు శ్రీనివాస యాదవ్ గారిని ఒక అర్ధగంట కోసం ఆ మీటింగ్ కోసం రమ్మంట. అవసరమైతే శ్రీనివాస యాదవ్ గారికి సమయం ఉంటే మీతోనే అభ్యర్థి గారు భోజనం చేస్తారు. ఆ రోజు దివ్యాంగ సోదరులతోనే ఇక్కడ భోజనం చేసేటట్టుగా కూడా ఆ కార్యక్రమానికి మనం ప్లాన్ చేసుకుందామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా వాసుదేవరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జనార్దన్ అన్నకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మాకు ఇంకా ఉప్పల్ కన్నూరి గ్రామాలను తిరిగేది ఉంది కాబట్టి ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, వాసుదేవరెడ్డి గారు ఇంకా కొద్దిసేపు ఉంటారు, మీ సమస్యలు ఏమైనా ఉంటే వాసన్నకి చెప్పుర్రి, ఆయన అన్ని నోటు చేసుకుంటారు. మీ అందరితో కొద్దిసేపు ఇంకో హాఫ్ అన్ అవర్ అట్లుండి వారు మాట్లాడతారు. నేను రవీంద్రరావు గారు మేమంతా కూడా ఉప్పల్కి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.